माता की, भारत माता की। करंजी ग्राम स्थानिक सरपंच एनुगु रतन रेड्डी गारु, बीजेपी बूथ अध्यक्षुलु गोटिमूकल पोचन्न गारु, शक्ति कमिटी शक्ति केंद्रम इंचार्ज गंगाम रामरेड्डी गारु, ग्राम उप सरपंच तिपिरेड्डी महेंदर रेड्डी गारु, भारतीय जनता पार्टी सोदरुलु सोदरीमणुलु, ग्रामानिकि चेंदिन అన్నదమ్ములందరికి అక్క చెల్లెలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ కరంజి గ్రామంలో నాకు ఇప్పుడు వస్తుంటే నడుచుకుంటూ వస్తుంటే చెప్తా ఉన్నారు 2001లో మొట్టమొదటి ఏకైక ఎంపీటీసీ మన అన్న రతన్ అన్న అప్పట్లా 22 సంవత్సరాల కింద తెలంగాణ వస్తది అన్న నమ్మకంతోటి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి రోజు నుంచి ఉండి మీ గ్రామం మీరందరి ఆశీస్సులతో ఇక్కడ ఎంపీటీసీగా గెలిపించడం అంటే ఎంత ఒక ప్రత్యేక రాష్ట్రం ఒక భావన గ్రామ స్థాయి నుంచి అప్పటి నుంచి ఎంత బలపడింది ఇయాల మనము రాష్ట్రం సాధించుకున్నాము రాష్ట్రం సాధించుకొని 8 సంవత్సరాలు దాటింది ఇయాల పరిస్థితి ఏమున్నది రతనన్న 2001లో కరంజి గ్రామం పరిస్థితి ఇప్పుడు ఉన్నదానికంటే బెటరే ఉంటుంది నాకు తెలిసి డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నదానికంటే బెటరే ఉంటుంది ఈ కుటుంబ పాలన వల్ల కుటుంబ పాలనల ఏమైతదంటే అన్న మన గ్రామంలో బడి ఉన్నదా బడి ఉన్నదా మంచి ఉన్నదా క్లాస్ రూమ్లు ఉన్నాయా బాత్రూమ్లు ఉన్నాయా కిటికీలు ఉన్నాయా బెంచులు టీచర్లు ఉన్నారా మన ఊరు లేదు 8 ఏళ్ళు పాలించినాక కొత్త స్కీమ్ తెచ్చుడిందా 8 ఏళ్ళ పరిపాలన అయిపోయిందట ఇప్పుడు మన ఊరి బాణపడికిందనట మంచి చేస్తారట 8 ఏళ్ళ ఎంపికిరో మరి 9700 కోట్లు 2014లో గప్పుడే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యిండు అప్పటి నుంచి ఇప్పటిదాకా 9700 కోట్ల రూపాయలు మన పాఠశాలలకు పంపిస్తే సమగ్ర శిక్షా అభియాన్ కింద 9700 కోట్లు తీసుకొని కాళేశ్వరంలో ముంచిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ అయ్యా కొడుకులు అంటారు ఏమిచ్చిరని ఉత్తి పిల్లగాళ్ళ చదువుకి 10000 కోట్లు ఇచ్చాడు. ఇలా ఇక్కడ గ్రామంలో మాట్లాడాలన్నా అంత రైతాంగం ఉంటదిగా అంత రైతులు ఉంటారు. ఇలా ఎవరన్నా జవాబు చెప్పుండ్రి మీరందరూ పెద్ద మనుషులు ఈ నేల నుంచి చూస్తూ ఉన్నారు ఎప్పుడైనా పంట నష్టం అయిపోతే పంట నష్ట పరిహారం ప్రభుత్వాలు ఇస్తాయా ఇయ్యా తక్కనో ఎక్కనో ఏదో ఒకటి ఇస్తాయి ఇయాల పంట నష్ట పరిహారం గత 8 నుంచి వస్తున్నదా వస్తున్నదా అవి మీకు రైతు బంధు వస్తున్నది కదా 10000 ఇక అలానే విత్తనాలు కొనుక్కోండ్రి అలానే నాట్లేయండ్రి అదే వెంచుండ్రి ధర వచ్చినా రాకున్నా అదే 10000 సరిపెట్టుకోండి పంటలు తుఫాన్లు వచ్చి కొట్టుకపోయినా అదే 10000 ఆడోళ్ళకేమో మహిళలకేమో 2000 పెన్షన్ ఇస్తారు అలానే కిరాయి కట్టుకోండి పొరగాళ్ళని చదివించుకోండి అలానే పెద్ద చేయండి అలానే భూవదినుండ్రి అలానే బీమా రాస్తే అలానే దవాఖానా ఖర్చు చేసుకోండి ఆ 2000 రూపాయలనే బతుకుండ్రి ఇక అయిపోయి రెండే స్కీములు ఇక ఇక్కడ మొదలైతుంది ఆడ బంద్ అవుతుంది ఇలా దేశవ్యాప్తంగా ఫసల్ బీమా యోజన ఉన్నది తెలంగాణలో కూడా 2018 దాకుండే రైతులు కడుతున్నారు ప్రీమియం కేంద్రం ప్రీమియం కడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం కట్టుడు బంద్ చేసింది ముండిపోటొచ్చు ఇంకే బీమారొచ్చు కరోనా వచ్చు ఇంకేమన్నా వచ్చి కార్పొరేట్ సంస్థలలో పోయి హాస్పిటల్లో ఇలా చేపించుకొని 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం 5 లక్షలు ఇలా పెద్ద మంచి బీమా రేటు తీసుకుపోయి హాస్పిటల్ అయితే 5 లక్షలు వాడుకోవచ్చు అనుకుంటున్నాం వచ్చే సంవత్సరం ఆయన పిల్లల కోరుకున్న బీమారు అయితే మళ్ళీ 5 లక్షలు వాడుకోవచ్చు అటువంటి స్కీమ్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా పెడితే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు ఆ స్కీమ్ వద్దట 2 లక్షల రూపాయలతోటి ఆవాజ్ యోజన ఇండ్లు వద్దట పంట బీమా పథకం వద్దట మరి నువ్వేమైనా చేస్తున్నావా మనుషులకు బీమా లేకపోయాయి పంటలకు బీమా లేకపోయాయి ఉండనీకి ఇల్లు లేకపోయాయి తోలనీకి బండ్లు తోలనీకి రోడ్డు లేకపోయాయి పొరగాళ్ళు పోయి స్కూల్లో మంచి చదువుతామంటే టీచర్లు లేకపోయాయి క్లాస్ రూములు లేకపోయాయి భూగా కూడా లేకపోయాయి
పురుగుల బువ్వ పెడతా ఉన్నాడు ఈ మధ్య తెలంగాణ. రోజు ఒక స్కూల్లో పురుగుల బువ్వ తిని అడ్డం పడతా ఉన్నారు పిల్లలు. ఇక హాస్పిటల్లో పోతే దవాఖానాలకు పోతే డాక్టర్లు లేకపోయి నర్సులు లేకపోయి కేసీఆర్ సర్కార్ ఏం చేస్తున్నారు? ఏం చేద్దాం అనుకుంటుంది తెలంగాణ? ఇవాళ ధనిక రాష్ట్రం అంటాడు, ధనిక రాష్ట్రం అంటాడు. జీతాలు 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యడు, రోజు ఒక జిల్లాకి ఇద్దరు జీతం. ఇవాళ తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపీకినాయి. ఇవాళ వరకు గాలి మోటార్ ఎక్కింది లేదు, ఏరియాలు సర్వే చేసింది లేదు. కేంద్రానికి వెళ్ళి కమిటీ వచ్చి సర్వే చేసుకుని పాయ్. ఈ ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళడు లేదు, గాలి మోటార్ ఎక్కువ లేదు. పోనీ కొడుకన్న వస్తారంటే కొడుకు కాలు జారిందట, నేను మెరిగిందట, 3 వారాల బెడ్ రెస్ట్ అట, ఏం సినిమా చూడాలి అని మనల్ని అడుగుతున్నాం. మనిషి మీద చేతేసుకొని చెప్పారు, గుండె మీద చేతేసుకొని చెప్పారు. 2001లో మీరు ఫస్ట్ టైం టీఆర్ఎస్ ఎంపీటీసీని గెలిపించినప్పుడు తెలంగాణ వస్తే గిట్లుంటుంది అనుకున్నావా? ఒక నిజాయితీ సర్కారు ఉండాలి. ఒక రూపాయి ఢిల్లీకి వెళ్ళి వెళ్తే ఆ రూపాయి ప్రతి మన గ్రామాలలో ఉన్న పేదల ఇంటికి చేరే వరకు ఒక సక్రమైన నిజాయితీ పాలన ఉండాలి. ఇదేం దోపిడేనా? ఇచ్చినవేడి దోపిడి. 4 లక్షల కోట్లు అప్పులు చేసి, 4 లక్షల కోట్లు అప్పులు చేసి ఒక ధనిక రాష్ట్రం ఒక సర్ప్లస్ స్టేట్ని 4 లక్షల కోట్లు అప్పులు చేసి ఇవాళ ఈ గతికి తీసుకొచ్చిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు తెలంగాణ రాష్ట్రం. కాబట్టి దయచేసి మీకు ఎంత ముందు చూపు ఉన్నదో ఈ గ్రామానికి మీ అందరినీ కూరడానికి వచ్చినాము. మేము ఇతర రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా మేము ఆల్రెడీ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ చేసి కోట్లాది మందికి దాని గురించి దాని మీద అటువంటి స్కీముల ద్వారా వాళ్ళకి లాభం పొందినాక మీ దగ్గరకు వచ్చి మేము తెలంగాణలో కూడా చేస్తామని చెప్పి మీకు భరోసా కల్పించి మీ ఓటు అడగడానికి వచ్చినాం. అదే ఆ కార్యక్రమమే ప్రజా కోసం బీజేపీ భరోసా. దయచేసి మీరందరూ కూడా రానున్న ఎన్నికల్లో ఒక్కటై నరేంద్ర మోడీ గారి నిజాయితీ పరమైన సర్కార్ని తెలంగాణ దేవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము.